డబ్బులు ప్రింట్ చేసేది గవర్నమెంటే కాబట్టి ఎక్కువ డబ్బును ప్రింట్ చేసి అందరికీ పంచితే దేశంలో పేదరికం అంతా పోతుంది అనిపిస్తుంది కదా. అలా ఎక్కువ మొత్తంలో డబ్బును ప్రింట్ చేసి ఒక్కొక్కరికి మిలియనీర్ బిలియనీర్ చేసిన జింబాబ్వే దేశ పరిస్థితి ఎంత భయంకరంగా మారిందో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఒకవేళ ప్రభుత్వం ఎక్కువ మొత్తంలో డబ్బును ప్రింట్ చేసి దేశంలో ఒక్కొక్కరికి 50 లక్షల చొప్పున ఇచ్చిందనుకుందాం, ఇప్పుడు ప్రతి ఒక్కరూ ధనవంతులవుతారు. ఆ తరువాత ప్రతి ఒక్కరూ వారి దగ్గర ఉన్న డబ్బుతో ఏ వస్తువు అయితే వారి దగ్గర ఉండదో ఆ వస్తువును వారు కొనాలనుకుంటారు. ఉదాహరణకి ప్రతి ఒక్కరూ కారు కొనాలనుకుంటారు. అలా ప్రతి వారు ఒకేసారి కారు కొనాలి అనుకోవడంతో అందరికీ సరిపడా కార్ల స్టాక్ ఉండదు. దాంతో కంపెనీ వాళ్ళు కార్ల ధరలను పెంచేస్తారు. ఉదాహరణకి ఇప్పుడు 10 లక్షలుగా ఉండవలసిన కారుని 15 లక్షలుగా చేశారనుకుందాం. అంటే డబ్బులు ప్రింట్ చేసి ఇవ్వకముందు 10 లక్షలకు ఒక కారు వస్తే, డబ్బులు ప్రింట్ చేసి ఇచ్చిన తరువాత 15 లక్షలకు ఒక కారు వస్తుంది. అంటే ఇక్కడ కారు విలువ పెరగటమే కాదు, డబ్బుకు ఉండే విలువ తగ్గిపోయినట్టు కూడా. ఇలా దేశంలోని అన్ని వస్తువుల ధరలు పెరిగిపోతాయి. దీన్నే ద్రవ్యోల్బణం, ఇన్ఫ్లేషన్ అంటారు. ఉదాహరణకి ముందు మీ దగ్గర 100 రూపాయలు ఉన్నాయనుకోండి, ఒక సబ్బు ధర 10 రూపాయలు అయితే మీకు 10 సబ్బులు వస్తాయి. ఇప్పుడు గవర్నమెంట్ డబ్బులు ప్రింట్ చేసి ఇచ్చాక మీ దగ్గర 1000 రూపాయలు ఉన్నాయనుకుంటే, విపరీతంగా పెరిగిపోయిన ద్రవ్యోల్బణం కారణంగా సబ్బు ధర 100 అయిందనుకుందాం, ఇప్పుడు కూడా 10 సబ్బులే వస్తాయి. అంటే ఎక్కువ డబ్బులు ప్రింట్ చేసి ఇవ్వకముందు ఎలాంటి పరిస్థితి అయితే ఉండేదో ఆ పరిస్థితి మళ్ళీ ఏర్పడుతుంది. సరే, ద్రవ్యోల్బణం అంటే ఏంటో తెలుసుకుందాం. ద్రవ్యోల్బణాన్ని ఇంగ్లీష్లో ఇన్ఫ్లేషన్ అని అంటారు. అంటే మనం రోజువారీ వాడే వస్తువు లేదా సేవల ధరలు పెరిగే రేటునే ద్రవ్యోల్బణం అంటారు. సరే, ద్రవ్యోల్బణం పెరిగితే ఎలా ఉంటుందో చూద్దాం. 2008 సంవత్సరంలో జింబాబ్వే దేశ ప్రభుత్వం ఖర్చుల కోసం అప్పులు తీర్చడానికి ఎక్కువ మొత్తంలో డబ్బును ప్రింట్ చేసింది. దాంతో ఆ దేశంలో ద్రవ్యోల్బణం ఎలా పెరిగిందో చూద్దాం. ఉదాహరణకి మన దేశంలో 2019లో ఇన్ఫ్లేషన్ రేట్ అనేది 4.7% ఉంది. 2020లో 6.2% ఉంది. అయితే ఇలా 1-2% అదుపులో ఉంటే ద్రవ్యోల్బణం అదుపులో ఉన్నట్లు. అదే ఒక్కసారిగా 30-40% మార్పు వస్తే దీన్నే హై ఇన్ఫ్లేషన్ లేదా అధిక ద్రవ్యోల్బణం అంటారు. కానీ జింబాబ్వే ప్రభుత్వం అధికంగా డబ్బులు ప్రింట్ చేసిన కారణంగా 2008 సంవత్సరంలో ఆ దేశ ద్రవ్యోల్బణం అనేది 10 కాదు 20 కాదు, ఏకంగా 89.7% ఉండేది. అంటే 7 పక్కన ఇన్ని సున్నాలన్నమాట. దాంతో ఆ దేశంలో ప్రతి 24 గంటలకు ఒకసారి వస్తువుల ధరలు డబల్ అయిపోయాయి. అంటే ఈరోజు 10 లక్షల రూపాయలుగా ఉన్న ఒక కారు ధర రేపటికి 20 లక్షల రూపాయలు పెరిగిపోయేది, ఎల్లుండికి 40 లక్షల రూపాయలకు పెరిగిపోయాయి. ఈ విధంగా అన్ని వస్తువుల ధరలు విపరీతంగా పెరిగిపోయి దాంతో ఒకనొక సమయంలో జింబాబ్వేలో ఒక గుడ్డు ధర 1 బిలియన్ జింబాబ్వే డాలర్లు. అంటే అక్కడి ప్రజలు షాపుకు వెళ్ళి ఒకే ఒక గుడ్డును కొనాలి అనుకుంటే గుడ్డు ధర 1 బిలియన్ డాలర్లు, కాబట్టి ఒక బస్తా నిండా డబ్బులు తీసుకువెళ్ళాలి. ఈ పరిస్థితిని తప్పించడం కోసం అక్కడి ప్రభుత్వం ఏకంగా 100 ట్రిలియన్ డాలర్ నోట్ను కూడా ప్రింట్ చేసింది. అంటే ఆ దేశ ప్రజలందరి దగ్గర కూడా 1 మిలియన్ బిలియనీర్ల జింబాబ్వే డాలర్లు ఉండేవి. అంటే అందరూ 1 మిలియన్ బిలియనీర్లు అయిపోయారు. కానీ ఏమి లాభం, వారి దగ్గర ఉన్న డబ్బులకు ఒక చాక్లెట్ కూడా వచ్చేది కాదు. అంటే ఆ దేశ పరిస్థితి ఎంత భయంకరంగా మారిపోయిందో అర్థం చేసుకోవచ్చు. కాబట్టి డబ్బులు ఎక్కువ ప్రింట్ చేసి అందరికీ ఇస్తే పరిణామాలు ఇలా ఉంటాయి. అందుకని ఏ దేశం కూడా ఎక్కువ మొత్తంలో డబ్బును ప్రింట్ చేయదు. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. అలాగే జ్వరం వస్తే శరీరం ఎందుకు వేడెక్కుతుంది, వైరస్ అంటే ఏంటి, అది మన శరీరంలోకి వెళ్ళి ఏం చేస్తుంది, ఈ వీడియో లింక్స్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను, ఒకసారి చెక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.